జాతీయ పౌరసత్వం సవరణ చట్టంకు మద్దతుగా పిఠాపురంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పిఠాపురం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ గుండా ఉప్పాడ సెంటర్ వరకు కొనసాగింది. పౌరసత్వ సవరణ చట్టానికి ప్రతి ఒక్కరి మద్దతు ఇవ్వాలని దారి పొడవునా బీజేపీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ బీజేపీ నాయకుడు బుర్రి మురళీధర్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నాయకులు బిల్లా కుత్తి రామేశ్వరరెడ్డి, గండి నాని, పసుపులేటి సత్తిబాబు, ఈగల కొండబాబు, వాసంశెట్టి పెద్దిరాజు, చింతపల్లి పద్మారెడ్డి, తోట ఏడుకొండలు, శ్రీరామ్ జోగి, సూర్యనారాయణరాజు, పిల్లా ముత్యాలరావు, జీలకర్ర సత్యనారాయణ, దోనె అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో మరి రాజ్యసభలోని అలాగే లోక్సభలోని మరి సిఏఏ బిల్లు మీద నరేంద్ర మోడీ గారు భారత ప్రజల క్షేమం కోరి తీసుకున్న నిర్ణయానికి కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఓట్ల రాజకీయంతో కుతంత్రాలు నడుపుతూ విదేశాలకు తొత్తుగా మారుతున్నాయి. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీన్ని ఖండించి మన దేశం, మన భారతీయులంతా ఒకటైన చాటి చెప్పడానికి సిఏఏ బిల్లుకి అనుకూలంగా మేమందరం కూడా ఈరోజు ర్యాలీ చేశాము. ఈ ర్యాలీకి విశేష స్పందన వచ్చింది. ఈ విశేష స్పందనకి అందరూ సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పౌరసత్వ బిల్లు ఇండియాలో ఉన్నవాడికే కాకుండా మన ఇండియా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చేటట్టుగా ఏర్పాటు ఉన్నది. అలాగే మన వాళ్ళు ఇక్కడ నుంచి ఎవరన్నా వెళ్ళిపోతే వెళ్ళిపోమంటున్నాం, ఉండలేకపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోమంటున్నాం. కానీ భారతదేశం మీద ప్రేమ ఉండి, భారతదేశం గురించి శ్రమించి, భారతదేశం అభివృద్ధికి ఎవరైతే కంకణం కట్టుకున్నారో వారికి అందరికీ పూర్తి మద్దతు తెలియజేయాలని ప్రజలందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను.